5 years. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని డొనాల్డ్ ట్రంప్ పదే పదే మీకు గుర్తుందా, ఫస్ట్ వేవ్ టైంలో అది చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అని, దానికి మేము ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడాడు. అండ్ ఈ కరోనా వైరస్ని కూడా చైనా వైరస్ అని చెప్పేసి నానా రకాలుగా అన్నాడు. అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో చీఫ్గా టెడ్రోస్, ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు. తాజాగా ఈ నియోకో అని చెప్పేసి ఒకటి బయటపడిందని చెప్పేసి వుహాన్ ల్యాబ్లు చెప్పారు కదా, మనం నేను వీడియో కూడా ఇచ్చాం కదా, దాని సంబంధించి కింద కొంతమంది కామెంట్ రూపంలో పెట్టారు, ఒకళ్ళిద్దరు పెట్టినట్టు ఉన్నారు, సార్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది అదంతా ఫేక్ అది అని అన్నారు. నేను చెప్పాను, లేదండి వాళ్ళు ధృవీకరించిన టైం పట్టవచ్చు బట్ ఫేక్ అని అయితే అనలేదండి అన్నాను. ఎగ్జాక్ట్ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించి బయటపెట్టు రివీల్ అయింది ఏమని, ఎస్ నియోకో ఉంది అని. అంటే నిన్న నేను చెప్పింది కరెక్టే, అయితే చైనాని వెనకేసుకొస్తుందో చైనా ట్రాప్లో ఉందో లేదు అన్నప్పుడు భయపడతారు జనాలు అప్పుడే చెప్తే అని అనుకుందో తెలియదు. కానీ సేమ్ ఫస్ట్ వేవ్ సందర్భంలో కరోనా వేవ్ గురించి, నాట్ కరోనా వేవ్, ఈ కరోనా వైరస్ గురించి ఎలాగైతే మీరు బాగా గుర్తించుకోండి, 2020 స్టార్టింగ్ డేస్లో కానీ 2019 ఎండింగ్లో కానీ ఇది అంటువ్యాధి అని చెప్పేసి వాళ్ళు చెప్పలా, ఇది ఒకరి నుంచి ఒకరికి సోకిద్దని చెప్పలా. ఇంత దారుణం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిజంగా ఈరోజు ప్రపంచం ఈరోజు ఎట్లా ఉంది అంటే కారణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చేతగణితనం కావచ్చు, వారు ప్రాపర్ వేలో అందరికీ చెప్పే విషయంలో ఫెయిల్ అవటం కావచ్చు. ఎగ్జాక్ట్ ఇదే ఇప్పుడు ఈ నియోకో విషయంలో. నేను మరలా చెప్తానండి, ధైర్యంగా మనం ఉందాం, మనకి ఏ రోగాలు దరిదాపులు కూడా రానికుండా మనం కాపాడుకుందాం, అయితే జాగ్రత్తలు మరవకూడదు అండ్ నిజాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ వేలోనే ఈ నియోకో గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటి ఇప్పుడు లేటెస్ట్గా, అయ్యా అది జంతువుల నుంచి జంతువులకే వస్తుంది, ఇంకా మనుషులకు రాలా, అయినా జంతువుల నుంచి మనుషులకి రోగాలు వస్తే దానివల్ల ఏదో వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో, మనకి వచ్చే 75% రోగాలు, మనకు 100 రకాలు వచ్చినాయి, అందులో 75% రోగాలు జంతువుల నుంచే వస్తున్నాయి. సో కొత్తగా ఈ నియోకో గురించి కూడా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వుహాన్ ల్యాబ్లో ఏం చెప్పున్నారు, దానివల్ల మనుషులకి వేగంగా స్ప్రెడ్ అయ్యింది, ఆల్రెడీ ఒకరికి వచ్చిందన్నారు. ఆ ఒకరికి వచ్చింది ఎవరు ఏంటి, అధ్యయనం సాగుతూ ఉంది, ప్రాపర్ వేలో డీటెయిల్స్ ఇంకా బయటికి రాలా, ఇంకా అధ్యయనం జరగాల, కాబట్టి డీటెయిల్ రిపోర్ట్ మేమే ఇస్తాం త్వరలో, మీరు మాత్రం ఎవరు దీని గురించి భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పున్నారు. వుహాన్ ల్యాబ్లో ఏం చెప్పున్నారు, ముగ్గురు అంటే మనుషులలో 300 మందికి వస్తే 100 మంది లేచిపోతారని చెప్పేసి వుహాన్ ల్యాబ్లో చెప్పున్నారు. ఎక్కడ ఇది బయటపడింది ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో అని చెప్పున్నారు. రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ నివేదిక ఎవరు వెళ్ళండి బయట పెట్టారంటే స్పుత్నిక్ వాళ్ళు, రష్యా వాళ్ళు. సో ఈ విడుదల నేను కన్వే చేయదలుచుకున్నది ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికీ కూడా అన్ని ఆధారాలు ఉన్న తర్వాత ప్రశాంతంగా చెబుదా అన్న వేళ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు ఏంటి, ఇప్పటి వరకు పడినటువంటి బెచ్చాలు చాలు బొక్కలు చాలు మనకి, ఇప్పుడైనా సరే ముందుగానే అలర్ట్ చేద్దాం వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటా ఉన్నారు. సో ఈ నియోకో గురించి కూడా అదే విషయం. అండ్ ఫైనల్గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వుహాన్ ల్యాబ్ వాళ్ళు, ఇది పీడిఎఫ్ 2018 కోవ్ రకానికి చెందింది, సార్స్ కోవ్ 2 రకానికి. నేను ఆల్రెడీ మనం చెప్పున్నాం శ్వాసకోశ సంబంధం మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ రిలేటెడ్ దానికి సంబంధించింది, కోవిడ్ రకానికి చెందింది, బట్ ఈ కరోనా రకానికి చెందింది కాదన్నది లేటెస్ట్గా మనకు అందుతున్న అప్డేట్. అంటే కరోనాలో కొత్త వేరియంట్ కాదన్నట్టు. అయితే ఈ నియోకో అన్నది ఏదైతే ఉందో అది సార్స్ కోవ్ 2 రకానికి చెందింది కాబట్టి, ఆటోమేటిక్గా ఈ కోవ్ రకానికి చెందింది కాబట్టి దాన్ని మ్యుటేషన్ చెందితే మాత్రం మనుషులకు ప్రమాదం. ఇది మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది, మ్యుటేషన్ చెందితేనే ప్రమాదం, మ్యుటేషన్ చెందకపోతే ప్రమాదం ఏమీ లేదు అన్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, మ్యుటేషన్ చెందకుండానే అది ఉండిద్దని అనుకుందాం, హ్యాపీగా ఉన్న బిందాస్గా బతుకుదానే కోరుకుందాం.